తిరుపతి లడ్డు విషయంలో గోరఖ్పూర్ ఎంపీ ప్రముఖ నటుడు రవి కిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ అవేద్యనాథ్ వర్ధంతి వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రస్తుత ఆలయాన్ని గతంలో నడిపిన వారు హిందువులు కాదన్నారు. గతంలో హిందువులకు గొడ్డు మాంసం లడ్డులనిచ్చారన్నారు. అందుకే హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు శాస్త్రాలతో పాటు శాస్త్రాలు అంటే ఆయుధాలను వెంట తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సాధువులు యోధులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు రవి కిషన్. मटन मीट द्वारा बीफ के मीट के लड्डू बना के बेचे जा हिंदुओं को दिए जा रहे थे. क्या हो रहा है हिंदुओं के साथ ये सोचना चाहिए. मंदिर जो चला रहे थे जो हिंदू नहीं थे, और ये विषय आज पूरे विश्व में चर्चित है कि बीफ का मटन दिया जा रहा था लड्डू में. तो अब समय आ गया है कि शस्त्र और शास्त्र उनके साथ चले गए हो. यह समय बा यह पूज्य महाराज जी सिखावाना. अगर ये बुलडोजर कहा ना तो उसके अंदर बहुत सारी बातें हैं. तो भैया इसी शब्दों के साथ अभी हम चाहे कि एक बार प्रिंस बोला भारत भी चाहिए शास्त्र के साथ. आप देखिए.